ప్రపంచంలోనే అవినీతికి ఆద్యుడు చంద్రబాబు. ఆయన పెద్ద అవినీతి చక్రవర్తి. సో ఈ రకంగా ఆయనకు ఇప్పుడు పాపం పడింది, అందుకోసమే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇంత ఏదంటే ఆయనకు నోటీసులు ఇవ్వడంగానే స్టేలు తెచ్చుకున్న పరిస్థితి చాలా ఉన్నాయన్నమాట. ఆయన ఏదో 2 ఎకరాల ఆసామి, 2 ఎకరాల భూమి, ఒక చిన్న కొట్టము కలిగి హవాయి చెప్పులతో చదువుకున్న అతను పీజీలో, తిరుపతిలో, యూనివర్సిటీలో. సో ఆ రకంగా చేసిన పరిస్థితి నుంచి ఈరోజు నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఆయనకు ఆస్తి వచ్చిందంటే ఎలా వచ్చిందో ఇంకా ప్రజలే తెలుసుకోవాలి అన్నమాట. సో అందుకోసం ఆయన తప్పకుండా, ఆయన 14.5 సంవత్సరం ముఖ్యమంత్రిగా అయినాడు. 14.5 సంవత్సరంలో ప్రతి నిమిషము కమిషన్లు ఎట్ల కొట్టాలా, ఎట్ల లంచాలు తీసుకోవాలా, ఇది తప్ప వేరే కార్యక్రమమే లేదన్నమాట ఆయనకు. ఎందుకంటే 14.5 సంవత్సరం ముఖ్యమంత్రి అయ్యి ఆయనను గుర్తు చేసుకునే ఒక పథకం లేదు, ఒక ప్రాంతానికి మేలు చేసిన పరిస్థితి లేదు. సో ఆయన పరిస్థితి అంతా కూడా డబ్బులు దోచుకునే కార్యక్రమం, ప్రజలను దోచుకునే కార్యక్రమమే జరిగింది. సో దాన్ని ఈరోజు పాపం పడింది. చట్టం తన పని తాను చూసుకునే కార్యక్రమం జరుగుతోంది. సో తప్పు చేసిన వాళ్ళకి ఎవరికైనా తప్పదు, ఈరోజుకైనా. అవన్నీ కూడా పాతవి కూడా వస్తాయి, వచ్చినవన్నీ కూడా డెఫినెట్గా పాతవన్నీ వస్తాయి. సో అవన్నీ కూడా అన్ని రకాలైన డిపార్ట్మెంట్లు, ఎంక్వైరీ ఈడీ ఉంటుంది, తర్వాత ఇంకా మిగతా అన్నీ కూడా అన్ని రకాలైన ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతుంది అన్నమాట. ఒక 118 కోట్లు అనేది ఇట్స్ ఎ స్మాల్, అదే నీటి బుడగ. ఈ సముద్రం అంతా దోచుకున్నాడు ఆయన నీటి బుడగ లాంటిది అది దొరికింది అన్నమాట. సో మిగతాటి కూడా తప్పకుండా రాబోయే కాలంలో తప్పకుండా ఆయనకు పర్మనెంట్గా జైలుకుండే కార్యక్రమం జరుగుతుంది నాకు తెలిసి. ఐటీ నోటీసుకు స్పందించడు, ఉన్న వాళ్ళను కూడా ఫారిన్కు ఎప్పుడో పంపించినాడు అన్నమాట. ఇది జరుగుతుందని తెలిసి అన్నమాట, ఎవరినైనా విచారణ చేస్తామంటే. సో ఈ రకంగా అది ఈ 118 కోట్ల స్కామ్. అదే కాకుండా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కార్పొరేషన్లో జరిగిన అవినీతి గురించి ఇప్పుడు చేస్తున్నది అన్నమాట సిఐడి. సో అది కూడా ఉంది, ఇది కూడా ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. దాదాపు 18 కేసుల్లో ఏమో ఆయన స్టేలు తీసుకుని ఆ కార్యక్రమం దాదాపు ఈ 24-25 ఏళ్ళ నుంచి స్టేల కార్యక్రమంలోనే ఉన్నాడనమాట. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడికే చిల్లు. సో అందుకోసమే ఆ రకంగా చేసి కాలం వెళ్ళబుడుస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన పాపం పండింది. సో డెఫినెట్గా చట్టం తన పని తాను చూసుకుంటుంది, డెఫినెట్గా అతనికి శిక్ష తప్పదు, చేసిన దానికి శిక్ష తప్పదు.